మిర్చి రైతులకు స్వాగతం. గుంటూరు మిర్చి యార్డులో ధరలతో పాటు ఢిల్లీ మార్కెట్లో మిర్చి ధరలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. మిర్చి ధరలు గడిచిన నెల రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. క్రమంగా దాదాపుగా క్వింటాల్కు 1000 రూపాయల దాకా తగ్గాయి. వ్యాపారస్తులు కూడా చురుగ్గా కొనుగోలు చేయడం లేదు. ఎక్స్పోర్ట్స్ ప్రధానంగా మన దేశం నుంచి చైనాకి, బంగ్లాదేశ్కి, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఈ దేశాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అవ్వాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ట్రాన్సిట్ మొత్తం ఆగిపోయింది. దాదాపుగా విదేశాలకు ఎక్స్పోర్ట్స్ లేవు. కేవలం దేశీయ అవసరాలకు మాత్రమే కొనుగోలు జరుపుతున్నారు. చైనాకు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం 2 కోట్ల టిక్కీల వరకు సరుకు వెళ్లాల్సి ఉంది. అదంతా నిలిచిపోయింది. దీనికి తోడు రైతులు గత ఏడాది పెద్ద ఎత్తున ఏసీలు నిండిపోయే విధంగా దాదాపు 4 కోట్ల టిక్కీలు తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ కర్ణాటక, మధ్యప్రదేశ్లో 4 కోట్ల టిక్కీలు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేశారు. ఇవన్నీ కూడా మార్కెట్లకు ఇప్పుడు పెద్ద ఎత్తున సరుకు వస్తుంది. వ్యవసాయం పెద్ద బాగా స్పీడ్ అందుకోవడం, రైతులకు అవసరాలు పెరిగిపోవడంతో వ్యవసాయ అవసరాల నిమిత్తం గుంటూరు మిర్చి యార్డుకు పెద్ద ఎత్తున సరుకు వచ్చింది. 1.5 లక్షల టిక్కీల దాకా సరుకు వచ్చింది. ఇంకా మిగిలిపోయిన 40-50 వేలు ఉన్నాయి. మొత్తం మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున సరుకు వచ్చింది. అయితే వ్యాపారస్తులు చురుగ్గా కొనుగోలు చేయడం లేదు. కొన్ని వెరైటీస్ అయితే అసలు అడగడం లేదు. ఇక గుంటూరు మిర్చి యార్డులో ధరలు మనం పరిశీలించినట్లయితే ముందుగా తేజ వెరైటీ మనం చూద్దాం. గతంలో తేజ చురుగ్గా కొనుగోలు చేశారు. ప్రస్తుతం తేజ ధరలు బాగా తగ్గాయని చెప్పాలి. 11,500, 12,000 నుంచి మ్యాక్సిమం 14,300 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడన్నా సుపీరియర్ క్వాలిటీ 1.5 ఉంటే 14,500 ధర పలుకుతుంది. అయితే యావరేజ్ ప్రైస్ వచ్చేసి 13,500 ఈ రేట్లోనే ఎక్కువ సరుకు అంతా కొనుగోలు చేస్తున్నారు. ఇక 355 బ్యాట్కి మనం పరిశీలించినట్లయితే 16,000 కన్నా తక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. 15,300 ఎక్కడన్నా సుపీరియర్ క్వాలిటీ ఉంటే 15,700 దాకా ఇస్తున్నారు. ఇక నెంబర్ 5 మనం పరిశీలించినట్లయితే 12,200 దాకా కొనుగోలు చేస్తున్నారు. సూపర్ టెన్ అయితే దారుణంగా తగ్గింది. 10,000, 10,500 కూడా ఇంకెక్కడా లేదని చెప్పొచ్చు. ఇక చాలా వెరైటీస్ వ్యాపారస్తులు అడగడం లేదు. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ లేవు, ఆర్డర్స్ లేవని చెప్తున్నారు. దేశీయ అవసరాలకి దేశీయంగా డిమాండ్ ఉండే రకాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇక రోమి 4884, 273 ఇవన్నీ బేరాలు జరగడం లేదు. ప్రతిరోజు ఎక్కడక్కడ జరిగినా కూడా 10,500, 11,000 లోపే కొనుగోలు చేస్తున్నారు. ఈ రోమి మాత్రం 12,000 కొనుగోలు చేస్తున్నారు. ఇందులో రోమి 26 మాత్రం ఇంకొక 513,000 కొనుగోలు చేస్తున్నారు. గతంలో చురుగ్గా కొనుగోలు చేశారు ఈ వెరైటీని. అయితే ప్రస్తుతం వ్యాపారస్తులు పెద్దగా చురుగ్గా కొనుగోలు చేయడం లేదు. దీంతో ధరలు కూడా భారీగా తగ్గాయని చెప్పవచ్చు. క్వింటాల్కి దాదాపుగా గడిచిన 3 వారాల్లోనే 1,000 రూపాయలు కటింగ్ పడింది. ఎక్స్పోర్ట్స్ వస్తే తప్ప ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. చైనాలో పెద్ద ఎత్తున కరోనా ఉండడం, అక్కడంతా లాక్డౌన్ కొనసాగుతూ ఉండడంతో ఎక్స్పోర్ట్స్ జరగడం లేదు. శ్రీలంక గడప జరిగినా కూడా పెద్ద ఎత్తున సరుకు శ్రీలంక పోదు కాబట్టి ధరల్లో పెరుగుదల లేకపోగా క్వింటాకు 1,000 రూపాయల దాకా తగ్గింది. ఇక తాలు మనం పరిశీలించినట్లయితే తేజ తాలు 7,000 నుంచి 8,000 మాక్సిమం 8,200 కొనుగోలు చేస్తున్నారు. సాధారణ వెరైటీస్ అయితే 5,000 నుంచి 6,000, 6,500 ఉంది. ఇక మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అనేది మనం ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము. పెద్ద ఎత్తున మిర్చి సాగు చేశారు, 36% పెరిగిందని వ్యవసాయ అధికారులు తెలియజేశారు. ఇదంతా కూడా స్టాక్స్ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్ మీద నెగిటివ్ ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు కరోనా ఉండనే ఉంది, థర్డ్ వేవ్ అంటున్నారు, డెల్టా అంటున్నారు, ఎక్స్పోర్ట్స్ దారుణంగా పడిపోయాయి. ఇవన్నీ పరిశీలిస్తే మిర్చి ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎక్స్పోర్ట్స్ లేకుండా కేవలం దేశీయ అవసరాల కోసమే అయితే ఇప్పుడున్న స్టాక్స్ క్లియర్ అయ్యే అవకాశం లేదు. డిసెంబర్, జనవరి వస్తే మళ్ళీ కొత్త సరుకు వచ్చే అవకాశం ఉంది. 4 నెలల్లో సరుకు క్లియర్ కావాలంటే పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఎక్స్పోర్ట్స్ మొదలైతే మాత్రమే మిర్చి ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి.